दिस इज सुब्राज मुदनूरी डायरेक्टर ऑफ पागल बाजार प्रोडक्शंस प्राइवेट लिमिटेड पावर्ड बाय एसरी टेक्नोलॉजीज़। वीडियो लो मनो रोटी अने कॉन्सेप्ट साइकोलॉजी सेशंस लो फियर अने कॉन्सेप्ट गुरिंची चिम पैराडॉक्स गुरिंची मात्लाडुकुंटुन्नाम अंडि। चिम पैराडॉक्स लो इप्पुडु मनम फियर अने कॉन्सेप्ट लो उन्नाम। ई फियर अनेदि एला क्रिएट अवुद्दी, असलु फियर अंटे एंटि, ब्रेवरी अंटे एंटि, फियरलेसनेस अंटे एंटि मात्लाडुकुंदाम। इप्पुडु చాలా అంటే నాకు సైకాలజీ అనే కాన్సెప్ట్ తెలియకముందు నేను కూడా ఫియర్లెస్నెస్ అనే కాన్సెప్ట్ని పదాన్ని ఎక్కువ వాడేసేవాడినండి. ఇప్పుడు నవరసాల్లో మనం చూసుకుంటే, భరతముని రాసిన నవరసాల్లో చాలామంది యాక్టింగ్ చేసినప్పుడు సార్ నాకు భయం లేదు, నాకు సిగ్గు లేదు, నాకు ఇది లేదు అది లేదు అంటారు. ఇప్పుడు భయం లేదన్న వ్యక్తిని భయపడే సీన్ వస్తే భయం చేయమంటే ఎలా చేస్తాం? భయం ఉండకూడదని చెప్పారు కదా సార్ మీరు అని మళ్ళీ రివర్స్ క్వశ్చన్ వేస్తారు. భయం ఉండకూడదంటే యాక్చువల్లీ మనిషి అనేవాడికి అన్ని ఎమోషన్స్ ఉండాలండి. మన డిజైన్ అలా జరిగింది. అసలు ఎమోషన్స్ లేకుండా ఉంటే మీరు గౌతమ బుద్ధుడు కానీ ఈ టైప్లో అయిపోతారు. సాంతరసం అంటే అర్థం అదే. భగవద్గీతలో రాసి ఉంటుందండి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం తమ పండిత బుధ. ఎవరైతే జ్ఞానం అనే అగ్నితో, మరీ మీకు అన్నీ తెలిసిపోయి జ్ఞానం అనే అగ్నితో ఈ ఎమోషన్స్ అన్నింటినీ దగ్ధం చేసేసి అప్పుడు మీరు ఆ లెవెల్కి వెళ్తారు, పండితుడు కానీ లేకపోతే ఇంకో లెవెల్కి కానీ. నేను నార్మల్ వ్యక్తుల గురించి మాట్లాడతాను, ఎందుకంటే పండితులకి నా సైకాలజీ అవసరం లేదు. సో నార్మల్ వ్యక్తులు అనే వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫియర్లెస్నెస్ అంటే ఏంటి, బ్రేవరీ అంటే ఏంటి అని మాట్లాడుకుందాం. ఇప్పుడు క్రిమినల్ సైకాలజీలో ఇదో కాన్సెప్ట్ అండి. క్రిమినల్ సైకాలజీలో సైకోపాత్స్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మామూలుగా ఎవరినైనా, ఇప్పుడు మనం ఢిల్లీ క్రైమ్ కానీ ఇంకోటి కానీ తీసుకోండి, ఢిల్లీలో జరిగిన క్రైమ్ కానీ లేకపోతే దిశ మీద జరిగిన క్రైమ్ కానీ లేకపోతే ఈరోజు రీసెంట్గా యూపీలో జరిగిన క్రైమ్స్ కానీ చాలా ఉంటాయి. ఇలాగ సైకోపాత్స్ అందరూ కూడా ఒక మనిషిని అలా చేయాలి అంటే ఆల్ట్రిజం అనే కాన్సెప్ట్ ఉండకూడదు. అసలు ఆల్ట్రిజం అనే దాని గురించి మనం నెక్స్ట్, అదో పెద్ద మళ్ళీ పెద్ద కాన్సెప్ట్ అండి. అంటే సింపతి అనే దాన్ని ఉండకూడదు ఎదుటి వ్యక్తి మీద. భయం అనేది ఉండకూడదు, ఎందుకంటే ఒక మనిషిని అంత క్రూరంగా మరీ కిరాతకంగా చంపాలి అంటే, ఈవెన్ మీరు చదివితే ఎలుగు బంట్లు కూడానండి మనం ముడుచుకుని పడుకుంటే మనం తినకుండా వెళ్ళిపోతాయి అంట వదిలేసి. సో అలాంటిది మనిషి ఎంత క్రూరంగా ఉన్నాడంటే ఏంటని వాడిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నాకు అసలు భయం అంటే ఏంటో తెలీదు, ఆ కాన్సెప్ట్ లేదు, మీకు భయం వేయలేదు ఎలా చేయడానికంటే మాకు భయం అంటే ఏంటో తెలీదు అన్నారు. అంటే వాళ్ళు ఎందుకు అలా అన్నారని ఆలోచిస్తే, వాళ్ళని న్యూరో సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే వాళ్ళకి ఎమిగ్డాలా అనే అదేంటంటారు దాన్ని, ఆ పార్ట్ ఏదైతే ఉంటుందో మైండ్లో, ఆ పార్ట్ అనేది పనిచేయడం మానేసిందంట. అది ఎందుకు పనిచేయడం మానేస్తుందంటే, చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన పరిస్థితులు కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా ఇంపాక్ట్ పడవచ్చు. సోషల్ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ మదర్ని కొట్టడమో, లేకపోతే కళ్ళ ముందే ఫాదర్ మదర్ని చంపడమో, లేకపోతే మదర్ ఫాదర్ని చంపడమో, లేకపోతే ఇలా చాలా చూసి చూసి, నా పేరు శివ అనే సినిమాలో మీరు చూస్తే లోకల్ బాయ్స్ మీకు అర్థమవుద్ది. సో ఇవన్నీ కూడా ఎలా వాళ్ళకి డెవలప్ అవుతాయంటే, బై సర్కమ్స్టెన్సెస్ వాళ్ళు అలా అయిపోతారండి. అయిపోయి వాళ్ళు ఫియర్లెస్నెస్గా తయారైపోతారు. ఇప్పుడు బ్రావరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కాపాడాలి అనుకున్నప్పుడు, ఏదైనా జరిగినప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఆర్మీ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు చనిపోతారని తెలుసు, ఫ్యామిలీ ఉందని తెలుసు, భయం ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే అది దాటి ఒక సోషల్ కాజ్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. బ్రేవ్ హార్ట్ సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. బ్రేవ్ హార్ట్ సినిమాలో తనకు ముందు భయం ఉంటుంది, కాకపోతే ఏంటంటే తనకంటూ వాడు జరిగిన తర్వాత తిరగబట్టడం అనేది మొదలు పెడతాడు, దాని నుంచి బయటకు వస్తాడు, వచ్చి బ్రేవరీ అనేది చూపిస్తాడు. సో అలాగా మనం ఏం చేస్తామంటే బ్రేవరీ అనే పదాన్ని కరెక్ట్గా వాడాలండి. బ్రేవరీ ఉన్నవాళ్ళు పాజిటివ్, అసలు భయమే లేదన్న వాళ్ళు మళ్ళీ సైకోపాత్స్, అది గుర్తుపెట్టుకోండి. సో అందుకు మనం ఏం చేయాలి అంటే, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, ఈ ఎమిగ్డాలా అనే పార్ట్ పనిచేయడం మానేస్తే ఏంటి పరిస్థితి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్టాన్లీ క్యూబ్రిక్ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడండి. ఆయనది ఆరెంజ్ క్లాక్ అని చెప్పి ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో తను ఒక సైకోపాత్, అంటే వాళ్ళందరూ కూడా ఒక యూత్ ఉంటారు కొంతమంది, వాళ్ళు సైకోపాత్స్ కింద అయిపోతారు, వాళ్ళు క్రైమ్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తారండి. మీరు చూస్తే కళ్ళు ఎలా తెరిచేసి, ఆ సినిమా మీకు టైం ఉంటే చూడండి. అంటే నేను ఈ రకంగా సినిమాలను కూడా పబ్లిష్ చేస్తాను, చాలా మంచి సినిమాలు అండి. స్టాన్లీ క్యూబ్రిక్ అనే వ్యక్తి అంటే డేవిడ్ ఫించర్ కానీ సెవెన్ మూవీ చూస్తే మీకు అర్థమవుద్ది. వాళ్ళు ఆ ఎమిగ్డాలా అనే పార్ట్ పనిచేయడం మానేస్తుంది డేవిడ్ ఫించర్ సెవెన్ మూవీలో. కానీ ఆరెంజ్ క్లాక్లో సైకియాట్రిస్ట్ ఏం చేస్తాడంటే, తను తీసుకెళ్ళి ఒక థియేటర్లో కూర్చోబెట్టి ఇలా కళ్ళు ఇలా మొత్తం పైకి పెట్టేసి జరిగిన క్రూయల్, జర్మన్స్ ఎలా చంపారు, ఇది చంపారు అది చంపారు అని రప్పేయకుండా చూపిస్తాడనమాట.
తన కంట్లో నీళ్లు పోస్తూ. అప్పుడు తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు అనుకుంటాడు ఓకే తనకి ఎమిగ్డాలా పనిచేస్తుంది, కాకపోతే కొంచెం మిస్చీవియస్నెస్ తొంటరతనం వాళ్ళు ఇవన్నీ చేస్తున్నాడు, సో తనకి ట్రీట్మెంట్ చేయగలదు అని చెప్పి డిసైడ్ అవుతాడు. మీరు టైం ఉంటే చూడండి, చాలా మంచి సినిమా అండి స్టాన్లీ క్యూబ్రిక్. అలాగే రాక్షసుడు అనే సినిమా చూడండి, తనకి మొత్తం అది పనిచేయడం మానేస్తుంది. అంటే మనం తెలుగు గురించి మాట్లాడుకుంటే అలా చాలా సినిమాలు ఉంటాయండి. ఎర్ర గులాబీలు అనే కాన్సెప్ట్ మీరు ఆయన పేరు కమలాసన్ గారి సినిమా చూస్తే మీకు ఇవన్నీ కూడా నేను సినిమాలతో కంపేర్ చేసి ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ సినిమాలు చూస్తారు కాబట్టి త్వరగా కనెక్ట్ అవుద్దని. సో బాధ్యతగా ఉండడం అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ డ్రైవ్ కారుని ఎవరైనా కూడా 180 అనే స్పీడ్ ఉంటే 180 వరకు వెళ్ళిపోవచ్చు. యాక్సిలరేటర్ ఇచ్చేయడం అనేది ఫియర్లెస్నెస్, కానీ బ్రేక్ని ఎక్కడ వాడాలో తెలుసుకోవడం అనేది బ్రేవరీ. సో అంటే ఇంకోటి ఏంటంటే సిగ్నల్ పడినా దాటేయడం ఇదంతా కూడా ధైర్యం అనుకుంటారండి, అది మూర్ఖత్వం. మీ వల్ల ఇంకొకరి జీవితానికి నష్టం జరుగుద్ది. అలాగే మన జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇప్పుడు కొన్ని సాహసాలు చేయాలి. ఇప్పుడు ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను, 18 గంటలు చదవాలి, అలాగని 24 గంటలు చదివేశాను అనుకోండి ఇంకో రకంగా పిచ్చోడు అవుతాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి డాక్టర్, అంటే నాకు మా ఫిజియోథెరపీ చదువుతున్నప్పుడు మా ప్రిన్సిపల్ చెప్పారండి, వాళ్ళ క్లాస్మేటు ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు చాలా ఇది ఏంటంటే బాగా చదివే వ్యక్తి సడన్గా పిచ్చి అయిపోవడం, ఎందుకంటే ఎక్కువగా ఇది చేసుకోవడం, దాన్ని భయాన్ని దాటి ఎక్కువగా ఇది చేసుకోవడం వల్ల అదేమవుతుందంటే యాంగ్జైటీ వచ్చి యాంగ్జైటీ డిప్రెషన్లోకి వెళ్ళి యాంగ్జైటీ నెక్స్ట్ లెవెల్ డిప్రెషన్, డిప్రెషన్లోకి వెళ్ళి అది కూడా మనం గమనించకుండా ఇంకా ముందుకెళ్ళిపోయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన పర్సనాలిటీని కోల్పోతాం. అంటే మీకున్న ఉనికిని కోల్పోతారు, మానసిక ఉనికి. ఇప్పుడు ఈ పర్సనాలిటీలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే పర్సనాలిటీలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా మనం మార్చుకోవాలి అని చాలామంది అంటూ ఉంటారు. నేను అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటానండి, మీరు నా సెమినార్ విన్నారంటే భయం అనేది 3 నిమిషాల్లో పోద్ది, ఇలాంటివి మాత్రం నమ్మకండి. పర్సనాలిటీ అనేది ఒక రోజులోనో 2 రోజుల్లోనో వచ్చేది కాదు, నేచర్ అండ్ నచ్చర్ అంటారంటే కొంత జీన్స్ వల్ల వస్తుంది, కొంత మీరు పెరిగిన వాతావరణం వల్ల వస్తుంది. జీన్స్ వల్ల వచ్చింది మారడం అనేది, జీన్ కోడ్ అనేది మారుతుంది కానీ దానికి చాలా పెద్ద ప్రాక్టీస్ కావాలండి, గుర్తుపెట్టుకోండి. నచ్చర్ అనేది ఆటోమేటిక్గా మీ వాతావరణంలో పెరుగుతుంది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే క్లాసులు ఎక్కడ చూసినా అమీర్పేట కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ చూసినా బోర్డులు ఉంటాయండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకరు నేర్పేది కాదు, జస్ట్ మీ పర్సనాలిటీని మీరు అర్థం చేసుకుని మీరు చేసే ప్రాక్టీస్ వల్ల అది మారుతుంది తప్ప దానికి పర్టికులర్గా సిలబస్ అంటూ లేదు. అండ్ పర్సనాలిటీ అనేది మారడం అనేది జరగదు, పరిస్థితులను బట్టి అన్ని పర్సనాలిటీలు అవసరమే. ఒక ద బిగ్ ఫైవ్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి, వచ్చే దాంట్లో మనం మాట్లాడుకుందాం. సో మీ వాల్యుబుల్ టైంని 1% రూల్ ఇప్పుడు చెప్తున్నాను నేను. 1% రూల్ అంటే ఏంటంటే ఈ ఫియర్ నుంచి బయటికి రావాలన్నా ఏం చేయాలన్నా, ఇప్పుడు మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి, ఒక రోజుకి 24 గంటల్లో ఒక గంట అంటే దాని అర్థం 4% అని అర్థం. ఒక గంట కష్టపడి నేను రీసెంట్గా మా కొలీగ్తో డిస్కస్ చేస్తున్నానండి, చేస్తా ఉంటే నిన్నో మొన్న డిస్కషన్ జరుగుతుంటే వీడియోకి ముందు రోజు, మేము కష్టపడింది ఎంత అంటే రోజుకి ఒక గంట కష్టపడుతున్నాం ఈ వీడియోలకు కానీ ఇంకోటి కానీ. నేను లెక్కేసుకున్నాను, లెక్కేసుకుంటే గంట అంటే రోజుకి 24 గంటలు అంటే 4% కష్టపడుతున్నాను నేను నాకున్న 100%లో, ఇంకా నాకు 96% ఉంది, దీన్నే నేను కష్టం అనుకుంటున్నాను. అదే నేను సపోజ్ పావు గంట ఏదైనా పుస్తకం చదివా ఈ బాబు నేను ఎక్కువ చదివేస్తాను అనుకుంటే పావు గంట అనేది 1% యాక్చువల్లీ మీకున్న మొత్తం టైంలో, మీరు ఆలోచించుకోండి. సో మనం రోజుకున్న టైంలో 4% కష్టపడి జీవితంలో ఏదో చేసామని ఫీల్ అయితే, అంటే జిమ్ కావచ్చు లేకపోతే వర్కౌట్ కావచ్చు లేకపోతే చదవడం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, నేను స్ట్రెస్కి గురైపోతున్నాను అనుకుంటే మళ్ళీ మీరు చింపుని, ఇప్పుడు చింపు అనేది ఎలా ఉంటుంది అంటేనండి, మీరు ఒక గంట చదివిన తర్వాత మీకు నీరసం వస్తుంది లేకపోతే చిరాకు వస్తుంది, బోర్ పడుతుంది, అప్పుడు మీరు ఏం చేయాలి, చిన్న బ్రేక్ తీసుకుని 5 నిమిషాలు టీ తాగడమో లేకపోతే మీకు నచ్చిన పని చేయడమో లేకపోతే బయటికి వెళ్ళి గాలి పీల్చుకుంటే అవద్దు, చింపు మళ్ళీ రిలాక్స్ అయిపోద్ది, ఓకే నా గురించి కూడా పట్టించుకున్నాడు అని మళ్ళీ మైండ్ మామూలు అయిపోతుంది, మళ్ళీ వెళ్ళి చదువుకోవచ్చు. అంతే తప్ప అయ్యబాబా నేను ఎక్కువ చేస్తానని చెప్పి మీరు 1%ని దీంతో 100%తో పోల్చుకోకూడదని కరెక్ట్గా ఆలోచించండి. మీరు రోజుకి 24 గంటల్లో పావు గంట అంటే 1%, గంట అంటే 4%. సో మీరు ఎంత కష్టపడాలని ఆలోచించుకుని మీకు ఈ 1% రూలు, ఈ ఫియర్ కాన్సెప్టు, బ్రేవరీ అనేది అర్థమైతే, ధైర్యం అనేది బాధ్యతతో కూడి ఉండాలి తప్ప భయం లేకపోవడం అనే కాన్సెప్ట్ ఉంటే మీరు సైకోపాత్, అది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అర్థమైతే నచ్చితే ఇంకో 10 మందికి షేర్ చేసి అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను, షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు దాన్ని కామెంట్ బాక్స్లో పెడితే దాన్ని వచ్చే వీడియోలో నేను కాన్సెప్ట్లో కవర్ చేస్తాను.
అంటే వీలున్నప్పుడు ఎప్పుడొకప్పుడు ఏదో కాన్సెప్ట్లో అది మళ్ళీ వస్తుందండి, దాన్ని మనం కంటిన్యూషన్లో మాట్లాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.